చెప్పండి వెంకటేశ్వర అందరూ ఏ పొద్దున ఏమి ఉండమని చెప్పేశారయ్యా రేపు పొద్దున వస్తాం కదా రేపు పొద్దున వచ్చి చూపిస్తాం కదా మిమ్మల్ని మీరు ఖరీదైన సామాన్లు కొద్దిగా సైడ్ చేసుకోండి. 23వ తేదీ సాయంకాలం కల్లా మనం తీసుకోమన్నారు. 24వ పొద్దున ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? ధర్మశాల గుడ్డ కాకుండా నేను చెప్తాను సార్, ఈ పక్క అది వీళ్ళు కలిపి మీరు 120 కుటుంబాలు ఉన్నాయండి. 120కి ఇంటికి ఇద్దరు వేసుకున్నాం, 240 మంది. బర్మశాల కొంటే 400 మంది, 600 చిల్లర మంది. వెంకటేశ్వరంలో ఇంకో 400 మంది ఉన్నారు, 1000 మంది. రంగనాయలపేటలో ఇంకో 100 మంది, అంటే 1100 మంది. దాదాపు ఒక 500 ఇల్లు ఉన్నాయి. సరే, మనమైతే నిన్న జనరల్ మేనేజర్ మాట్లాడినా చేస్తానన్నాడు, కానీ అతను చేస్తాడా లేదా, 2 నెలలు అన్న టైం అడిగాం చేస్తాడా లేదా లేదా, అది ఇంకా మనమైతే ఫోన్స్ కొడతా ఉన్నాం. మెయిన్ ఏదైతే సౌత్ రైల్వే మెయిన్ హెడ్తో నిన్ను కలిశాను, కలిసిన తర్వాత చూస్తానని చెప్పాడు, కానీ మనకు హామీ అయితే ఇలా ఇప్పటికి కూడా మన పిఏకి ఫోన్లు కొడతా ఉంటే చూస్తాం సార్ చేస్తాం అంటాను. ఎంతవరకు ఇస్తాడనేది ఇంకా నాకు కూడా ఒక నమ్మకం లే, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎల్లుండి రేపు ఏదో ఒక టైం నేను అనుకుంటూ చెప్తాను. మొత్తం 4 అందరం కూడా పెన్నా బ్రిడ్జ్ మీద ఒక ధర్నా పెడతాం. మాకు ఇళ్ల స్థలం ఏమని 4 నుంచి కాదు 5 పెడుతున్నాం. మేము పోయేదాన్ని చూద్దాం, అది మాకు ఇళ్ల స్థలం ఏమనే మేము అడుగుతున్నాం. దగ్గరలో ఎక్కడ ఇళ్ల స్థలం దానికోసం మేము అంటే ఇది ఎప్పటికైనా తీస్తాం, ఈరోజు కాకుండా రేపైనా ఎప్పటికైనా మనం ఎక్కడో లాపలేం. కానీ మన స్థలం అనేది ఇచ్చి లోన్ ఇస్తే మనం కట్టుకొని వెళ్ళిపోయేదానికి మనం సిద్ధంగా, మనం అయితే మన డిమాండ్ అయితే ఫస్ట్ నుంచి మనం అదే అడుగుతాం. మిమ్మల్ని నేను ఏమడుగుతానంటే రేపు వచ్చి వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళే స్థలాలు ఇస్తారా, ఎంతమంది ఇస్తారనేది మనకు తెలియదు. వాళ్ళు మాటకు వస్తే ఏం చెప్తారంటే అక్కడ జనార్దన్ రెడ్డి కాలనీలో ఆ ఇల్లు ఇస్తాము అంటారు. ఆ ఇల్లు మీరు నెలకు 3000 కట్టుకునే తలకే మీరు అప్పులు పారైపోవాల్సింది తప్ప అది మీకు దేనికి పనికిరాని ఇల్లు. ఐడియాస్ని వాస్తవం ఉండలేవు. నెలకి 3000 రూపాయలు మీరు బాడీకి కట్టినట్టు 3000 కట్టాలి, అది జరిగే పని కాదు. మీరందరూ కట్టగా ఒకటిగా ఈ 200 మంది కానీ మీరు కట్టగా వాళ్ళు కూడా కట్టగా, అంటే ఈ కట్ట మాకు సెపరేటు వాళ్ళది మాకు సెపరేట్ అని కాకుండా మీరందరూ కానీ కలిసి కట్టుగా ఒక్క తాటి మీద కానీ మీరు ఉంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నా కార్యకర్తలు కావచ్చు, నేను ఒక 500 మంది మేము ఉంటాం, ఇద్దరం కలిస్తే 1000 మంది అవుతాం. 1000 మందిని దాటుకొని ఇల్లు కొట్టాలి అంటే అంత సామాన్య విషయం అయితే కాదు. మీరు ఏ ఇంటికాడు ఉంటే కొట్టడం చాలా తేలిక, గడ్డి పరక ఒకటిగా ఉంటే తుంచడం చాలా ఈజీ, 10గా ఉంటే తుంచడం ఎంత కష్టమో. వాళ్ళు కూడా ఒక 600 మందిని 800 మందిని దాటుకొని వచ్చి మూర్ఖంగా ఇల్లు కొట్టాలి అంటే అంత చిన్న విషయం కాదు. వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ సమస్య ఒకటి వస్తుంది, వాళ్ళు కూడా ఆపుకొని వెనక్కి వెళ్ళే పరిస్థితి. మనం అడిగే డిమాండ్ మేము పోయేదానికి సిద్ధంగా ఉన్నాం, మాకు సైట్ చూపించి మేము ఏదైతే జనార్దన్ రెడ్డి కాలనీ పక్కన 120 ఎకరాలు సీజీఎఫ్ ల్యాండ్ ఉంది, దాంట్లో మనిషి 10 ఎకరాలు కేటాయిస్తే మొత్తం అందరికీ కూడా ఇళ్ల స్థలాలు 9 అంతరం వస్తాయి. అదే మనం ముందు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, దగ్గరగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు చెదిరిపోకుండా ఈ 2 రోజులు పనులు ఉన్నాయా ఏమున్నాయా అని పక్కన పెట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా,
ఇక్కడ నుంచి మీరు తీసివేసిన తర్వాత మీకు ఎన్ని స్థలాలు వస్తాయా అంటే నాకైతే నమ్మకం తక్కువ. మీరు అధికారాల చుట్టూనో నాయకుల చుట్టూ తిరగాల్సిందే తప్ప మీకు ఇళ్ల స్థలం ఎంతవరకు వస్తుంది అన్నది మాత్రం ఇప్పుడున్న దాంట్లో స్థలాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇలా మాటకు వస్తే జనార్దన్ వీలు కాదు నేను చెప్తాను తప్ప దాంట్లో వస్తాను. ఏదైనా మీరు ఇక్కడుండి సాధించుకోవాల్సిందే. మీరు ఇక్కడ నిలబడి మీరు ఎంత కొట్లాడితే మీకు ఇళ్ల స్థలం మీకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప. ఎందుకు చెప్తున్నానంటే సాల్చింతల్లో 80 మంది తీసేస్తే నేను 20 సార్లు కలెక్టర్ దగ్గర 20 సార్లు ఆర్టీఓ దగ్గర తిరిగి తిరిగి తిరిగితే 7 లక్షలు పెట్టి నేను సదరం చేస్తే 50 మందికి ఇల్లెప్పించడానికి నేను తనకలాడే 50 మందికి తెప్పించుకోగలిగాను స్థలం వరకు. అదేవిధంగా మీరు కూడా ఇక్కడే నిలబడదాం, అక్కడ అవసరమైతే మీరు ఆడికి రాండి, ఇక్కడైతే వాళ్ళందరూ వస్తారు మేము ఉంటాం, ఎట్ట మమ్మల్ని దాటుకొని ఇల్లు కొడతారో తెలుసుకుందాం అని చెప్పి మీరు బలంగా నిలబడండి. మీ సపోర్ట్ నాకు ఇండి. స్థలం ఇవ్వకుండా మిమ్మల్ని మీకు కదలు లేదులే అయ్యా కొట్టేస్తున్నారు వాళ్ళు ఏదో పోలీసులు వస్తున్నారు భయపడితే అమ్మా ఏమవుతుంది అంటే ఏం బాదు మీ ఇల్లు పోతుంది. భయపడితే మీ ఇల్లు పోతుంది తప్ప అందుకని ఏం జరగదు. కేసులు పెడతారనో ఏమో మీరు భయపడాల్సిన అవసరం లే. మీ అందరికన్నా ముందు నా మీదే కేసు పెట్టాను. మొదటి కేసు నా మీద ఉంటుంది కానీ మీ అందరి మీద ఉండదు. కాబట్టి ఏదైనా నన్ను దాటుకొనే మీ దగ్గరకు ఉంటారు కాబట్టి కేసు నా మీద పెడతారు. అయినట్టు నేను భయపడేది కానీ మీరు మాత్రం కలిసికట్టుగా ఉండండి. మీరు ఆ కట్ట ఎందుకంటే అది కొట్టేస్తున్నారు కదా ఏముందిలే మీరు ఉంటే అది కొట్టుకొని నెక్స్ట్ వచ్చేది ఇక్కడికి. వాళ్ళది కొట్టేస్తున్నారు కదా అని వాళ్ళు రాలేదనుకో అట్లా ఇదైపోతుంది. వాళ్ళు ఒక 400 మంది మీరు ఒక 200 మంది వాళ్ళకి వెంకటేశ్వరంలో కూడా చెప్తా మీరు అందరూ ఒకటిగా ఉండండి. ఒక 1500 మందిని దాటుకొని వచ్చి ఇల్లు మూర్ఖంగా కొట్టేయాలంటే అది చాలా పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అమరావతిలో 1000 ఎకరాలు తీసుకోలేక కాదు కదా. అడుగు పెడితే బై ఆడ నుంచి వచ్చే 100 మంది 200 మంది 300 మంది మీదకి వస్తున్నారు కాబట్టి పోలీస్ అయినా ఏదైనా అంత మూర్ఖంగా చేసేటువంటిది కష్టం అవుతుంది. మన ప్రయత్నం మన పోరాటం గమ్ముగా ఉంటే ఎట్ట కొట్టేస్తారు. గట్టిగా నిలబడండి. మీరు స్థలం సాధించుకుందాం. ఎట్ట కష్టమో నష్టమో మన స్థలం సాధించుకుందాం. ఈ 2 రోజులు మీరు కూడా మీకు ఏమైనా అవసరాలు చేసాలి కావాలంటే రవికి చెప్పండి, నేను సాయం చేసి పంపిస్తాను. పన్నగిందే ఉన్నా కూడా ఎందుకంటే 24 ఏళ్ళు ఉండేది ఆ కీలకం కాబట్టి ఆదివారమే కాబట్టి ఈ 2 రోజులు మీరు అందరూ గట్టిగా ఒకే దగ్గర ఉండండి. తప్పకుండా ఏ విధంగా మిమ్మల్ని కొట్టి లోపలికి వస్తారో కూడా చూడండి. సరేమ్మా ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. మీరు కరెక్ట్గా ఉంటే మాత్రం చెప్తున్నాను మీ అందరికి ఇలా స్థలాలు ఇప్పించే బాధ్యత నాది. మంత్రులు అయినా సరే దిగి రావాల్సింది, ఎవడైనా దిగి రావాల్సింది. మీరు కరెక్ట్గా ఉండండి సార్, ఒకటిగా ఉండండి సార్. ఇంకా అంతకన్నా ఏమి మీ ఒకటిగా నాకు సాయం చేయండి సార్. మీ అందరికి స్థలం ఇప్పించే బాధ్యత నాది. ఒక్కటి మాట ప్రతి ఒక్కరికి 9 ఎకరాల స్థలం మాకు కావాలి. మేము వెళ్ళిపోయేదానికి సిద్ధమే. ఏది నిదాంతో మీరు అందరూ గట్టిగా ఉండండి చాలు. ఏమ్మా అంత ఇదిగా వాళ్ళు వచ్చి మిమ్మల్ని తాకేసి మిమ్మల్ని కొట్టేసి అంత అంత ధైర్యం చేయలేరు కూడా. దాన్ని మేము వండుకుంటాం. తొలి కేసు నేను ఎంచుకుంటానమ్మా మీ అబ్బాయి మీ అంత దగ్గర కూడా రాని కసి గట్టిగా ఉందా మన సాయం రాని. ఏమ్మా ధైర్యంగా ఉండండి. సాయంకాలం కల్లా ఆగితే దింపని అమ్మా ఒకటి గుర్తుపెట్టుకో, కడుపు కాలి మనం ఉన్నాం, కడుపు నిండి వాడు ఉన్నాడు. కడుపు కాలినవాడు బలం చాలా ఎక్కువ కడుపు నిండినోడి బలం కన్నా. మీరు వెయ్యా మనం వెయ్యున్నాం. ఏమే ఏమ్మా వాళ్ళు వెయ్యా నేను వెయ్యా మనం వెయ్యా ఏ నీ ఇంటి సాధించుకోసం కోసం నిలబడలేవా నిలబడతావా లేదా ఏమ్మా వెయ్యా మనం వెయ్యా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.